విషం కూడా అమృతంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నీ ఒక్కటే అన్నీ ఒక్కటే అని భావన చేయగలిగితే విషం కూడా అమృతంగా మారుతుంది. అలాగే అహంభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వెంటనే అహంభావం నశించిపోతుంది. తన చైతన్య సాగర గర్భంబుల లీనమో, ఆత్మ చైతన్యం అనే మహాసాగరంలో ఈ పైకి లేచిన నేను అనే కెరటం లోపలికి వెళ్ళిపోతుంది. నీరు నీరులో కలిసిపోయింది, ఇంక నువ్వు పట్టుకోలేవు. ఇక్కడ చెంబు నీళ్లు మనం నదిలో పోసిన తర్వాత మళ్ళీ ఆ చెంబు నీళ్లు తీయడం సాధ్యం కాదు. చెంబు నీళ్లు తీసుకుని ఆ చెంబుడు రావు ఇక్కడ. అంచేత జీవుడు దేవుడిలో కలిసాక మళ్ళీ రాడు. అంచేత అద్వైతం ఒక్కటే సిద్ధాంతం. శంకరాచార్య ఒక్కరే జగద్గురువు, సందేహమే లేదు. ఆ సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి రమణ మహర్షి దాన్ని పట్టుకున్నారు కాబట్టి అంత మహాయోగి కాగలిగాడు. అదే సిద్ధాంతం రమణ మహర్షిది, అద్వైతమే సిద్ధాంతం. నీరు నీరులో కలిసినట్టే, పాలు పాలులో కలిసినట్టే జీవుడు దేవుడిలో కలవాలయ్యా.